ప్రతి మలుపులోను చాలా జాగృతగా ఉండాలి. వచ్చేది ముఖ్యమైన వ్యక్తి, చేసేది మర్డర్. అది మన స్టేట్ లో. సర్, అతవారం రిపీట్ చేయకండి. రివీల్ అయిపోద్ది. ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఏం జరిగిందిరా? ఏం జరుగుడేంది? మీరు రహస్యంగా లోపట మాట్లాడుకుంటాం అనుకున్నారు. గోడల గిట్ల చెవులు ఉంటాయని మర్చిపోయిండ్రు. మీరుగా జాన్ మాట్లాడుకున్నది గా జర్నలిస్ట్ ఇన్నాడు ఎరకనా? విన్నానా? ఎక్కడ అండేశండి. అన్ని అయినాయి. ఆయన తరివి పట్టుకుని వేసేశాక ఆడు తప్పించుకుని పొదల్లో కొనుగుపురితో దొరికితే వాడిని తీసుకెళ్లి రైలు కింద పడేశాం. మంచి పని చేశారు. ఓ మనిషిని పిలిచిరండి. ఓ సమస్య తీరిపోయింది. మీ సమస్య తీరేటప్పటికి మా పోలీసు వాళ్ళ సమస్యలు మొదలవుతాయండి. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఒక ఇంపార్టెంట్ జర్నలిస్ట్ కాబట్టి ఈ పాటికే వాడి పేరు మీద ఉద్యమాలు గొడవలు మొదలై ఉంటాయి. అసలే వాడు మనకి ఎగ్నెస్ట్. ముందు మనల్ని డౌట్ చేస్తారు. అనుమానం ఉండే ఓ మనిషిని రమ్మన్నాను. ఓ పని చేయండి, తెల్లారేదాకా సిట్టులో కలిపి పెట్టండి. ఉంటాడు ఉంటాడు. చూడమ్మా, సమయంగాని సమయంలో ఇలాంటప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. నీకే ఇబ్బందిగా లేదు కదమ్మా? దానికే ఉంది అత్తయ్య గారు, మా ఆయన కూడా ఊళ్ళో లేరు కదా. శాంతికి పిల్లలంటే ఇష్టం, మా అబ్బాయి అంటే చాలా సరదా. నాకు తోడుగాను ఉన్నట్టుంటుంది. బాబు శాంతి దగ్గర ఉంటాడని నేనే వచ్చాను. నాకేం ఇబ్బంది లేదే. ఆవు పేడేస్తే తెద్దామని బయటికి వెళ్ళానే పోలీసు వాడు కాల్చి పారేస్తున్నారు. కుక్కల పెళ్లికి దోమలు పెడదని పోయి పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదమ్మా. దొంగతనం చేసేవారు బొకలు వస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అందుకని అడుగు బయట పెట్టని శపథం చేసి మరీ వచ్చానే. పోలీస్ బెటాలియన్ మీద గుండాలు దాడి చేయడం వల్ల ఒక సిఐ, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. చార్మినార్ ప్రాంతంలో పోలీసులు మారణాయుధాలతో కొందరు గుండాలు ఈ దారుణానికి పాల్పడ్డారు. చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుడు కొత్తగా ఈ మధ్యనే ఈ ప్రాంతానికి బదిలీ వచ్చాడు. చనిపోయిన ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా విజయవాడ బెటాలియన్ కి చెందిన వారు. చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వరంగల్ కి చెందిన రాజారాం, అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలా పోతుందో దోమల ముందేస్తే చీమలు కూడా వచ్చినట్టు ఈ కర్ఫ్యూ దెబ్బతో దీని పేరు విరగడైపోతుంది. ఏం జరిగింది డాక్టర్ మేరీ? డాక్టర్మా, 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 డాక్టర్ మేరీ, డాక్టర్మా. ఏమైంది? బాబు మెట్ల నుంచి పడిపోయాడు. నెత్తులు బొటబొట కారిపోతుంది. చూడండి అమ్మా, ఈ కర్ఫ్యూలు ఎలా వచ్చారు? బాబు ప్రాణాలు కంటే మా ప్రాణాలు ముఖ్యం కాదు. త్వరగా చూడండి డాక్టర్మా. బాబుకి ఎలా ఉంది? బాబుకేం కాలేదు కదమ్మా. బాగానే ఉన్నాడు, కాకపోతే మూడు గుట్లు పడ్డాయి. అయ్యో, ఏం పర్లేదు, కంగారు పడకండి. ఈ రాత్రికి ఇక్కడే ఉంచితే మంచిది. శాంతి, నువ్వు వెళ్ళమ్మా, నేనుంటానుగా. ఈ కర్ఫ్యూలో రావడమే ప్రమాదం, మళ్ళీ వెళ్ళడం కూడానా? ఏం పర్లేదు డాక్టర్మా, నేను ఇన్స్పెక్టర్ భార్యని, నన్ను ఎవరు ఆపరు. నేను వెళ్ళకపోతే మా ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అక్క, రేపు పొద్దున పాలు తీసుకొస్తాను బాబుకి, నీకు టిఫిన్ తీసుకొస్తాను. ఏ సీతమ్మడు శ్రీరామ, రక్షించా, లేకపోతే బతుకుండేదానే కాదు. చంటి, అయ్యో, నువ్వెప్పుడు వచ్చావు? సీతమ్మడు శ్రీరామ, సమయానికి తోడు దొరికావు. ఇన్స్పెక్టర్ గారు వచ్చే టైం అయింది, చినుకులు కూడా పడుతున్నాయి. మన ఇంటికి వెళ్ళిపోదామే. ఎవరు నువ్వు? ఆడ మనిషిని, ఇది మా చంటి. ఇక్కడ ఎందుకున్నావు? వర్షం వచ్చింది, పంచుకొచ్చాను. కొంచెం మీ జీప్లో మా ఇంటి దగ్గర దింపరా. కర్ఫ్యూలో అర్ధరాత్రి ఇక్కడ ఏం చేయాలని వచ్చావు? ఇదిగో, నేనెవరో మా ఆయన ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ తెలిసిన తర్వాత నువ్వే బాధపడతావా? మీ ఆయన పేరేంటి? పేర్లో మొగుడు పేరు చెప్పకూడదు. ఏం చేస్తుంటాడు? ఇన్స్పెక్టర్ గారు. నీలాంటి వాళ్ళు ఈ మధ్య మొగుళ్ళని, లాయర్లని, కలెక్టర్లని, ఇన్స్పెక్టర్లని చెప్పుకుంటున్నారు. పద జీప్ ఎక్కు. జీప్ ఎక్కడం మాకేం కొత్త కాదు సీతమ్మ శ్రీరామ. పద కరెంట్ ఎప్పుడు వస్తుందయ్యా?
ఏంటి ట్రాన్స్‌ఫార్మర్ మీద తాడి చెట్టు పడిపోయిందా పొద్దున వరకు రాదా సీతమూడి శ్రీరామ దొంగలు బయట బాగానే ఉంటారు అమాయకులు తెచ్చి లోపల వేసేస్తున్నారు ఏంటి కంపు స్టేషన్ ని శుభ్రం చేసుకోరా ఆడ పోలీసులు చీపురు పట్టుకొని ఏయ్ ఎక్కువ మాట్లాడకో నడో నువ్వు నడవయ్య ముందు సార్ యావయ్యో షూ ఏంటి కర్ఫ్యూలో రోడ్డు మీద అనుమానాస్పదంగా కనబడింది సార్ ఇవిడ అనుమానం పెనుబోతు ఏంటి భూతన్న చీకట్లో ఉంటే భూతండ్రి ఏంటి సీతమూడి శ్రీరామ ద్రౌపది ముగ్గురు శ్రీరామ అని నేను అన్నానా నువ్వు అరవకయ్యా చట్టి తడుచుకుంటుంది కత్తుందా లేదు సార్ టెస్ట్లో కనబడలేదు సార్ అయినా నాకు అనుమానంగా ఉంది అసలు ఏంటి నీ ప్లాన్ నీది ఏరియా ఏ తాలూకా ఏ ఫారెస్ట్ ఏంటిది చంటి సిరిపురపు వీర వెంకట చంటి దీని వెనక విదేశీ వస్తాయని ఉందా ఒకసారి ఇవ్వా ఇలాంటిదే మా దగ్గర ఉంది ఇలా పెట్టి నొక్కి థాంక్స్ సెల్లేసి కర్ఫ్యూలో అరెస్ట్ చేసిన రౌడీలందరితో సెల్స్ అన్ని నిండిపోయాయి సార్ అయితే ఎదురు సెల్లేసి సార్ అది స్పెషల్ సెల్ సార్ తెల్లారేలోపు కంపలం మునిపో పెట్టవయ్యా ఎస్ సార్ పదవమ్మా ఇదిగో ఇటుగా దటు పదా మా ఇంటికి వెళ్తాను ఇంటికి తర్వాత వెళ్దు కానీ ముందు లోపలికి పదా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను చట్టి నువ్వు కళ్ళు మూసుకోమా ఆడపిల్ల కుక్క పిల్లని దబ్బాయిస్తారా ఉండు మా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను అప్పుడు నువ్వే ఏడుస్తావు ఏడోకే నువ్వు ధైర్యంగా ఉండు వచ్చు వీళ్ళ సంగతి ఇన్స్పెక్టర్ గారితో చెప్పి బాగా తన్నిద్దాం అంటే మేయర్ గారు కొంతమంది అటాక్ చేశారా బీ కేర్ఫుల్ మీరు ఎక్కడే ఉండండి నేను వస్తున్నా ఫాలో మీ ఎస్ సార్ కమ్ ఆన్ క్విక్ రండి అబ్బా ఒకటే ఉరుకులు పరుగులు మా ఇన్స్పెక్టర్ గారు కూడా స్టేషన్ ఇంతేనన్నమాట భోజనం మర్యాదలు బాగానే ఉన్నాయే ఒరే చంటి మనం వస్తున్నాం అని తెలిసి ముందే మర్యాదలు చేశారన్నమాట ఎవరి ప్యాంట్ అమ్మాయి ఈవినే కర్ఫ్యూలో పట్టారా ఏంటో అన్నం కూడా తినకుండా పడుకునుంది భయపడ్డట్టుంది పిచ్చిపిల్ల ఇదిగో గుండె నిబ్బరం చేసుకోవాలి నాలాగా లేక సింగిలిపడు లేమ్మా పాయసం కాసుకు తాగడానికి లేకపోతే ఎందుకేంటి ఏదో సాట అడుగులు కాబట్టి అడిగాం నువ్వు ఊరుకో ఇక్కడ మాట పట్టింపులు వచ్చాయి నా గురించి ఇంకొకరికి చెప్పడం నాకిష్టం ఉండదు తెలుసుకుంటే గానీ నాకు ఉబరాట ఆగదు అది సరేగానమ్మాయి చంటి కాకలేస్తుంది ఇక ఎక్కడైనా పాలు దొరుకుతాయా నువ్వు ఊరుకోవే చంటి నీ గురించి కదా అడుగుతున్నాను జైలుకు వచ్చాక కొంచెం ఓర్చుకోవాలి నువ్వు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చావు దాన్ని కూడా తీసుకురావడం ఎందుకు పక్కింటి అక్కయ్య గారు అబ్బాయి మా ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుండి పడిపోయి దెబ్బ తగిలింది హాస్పిటల్కి తీసుకెళ్ళాం పిల్లడు చావబతుకులో ఉంటే చూస్తూరుకోవాలా దానికన్నా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఇందులో నా తప్పుందా నేను అలా కనిపిస్తున్నానా నా తప్పు అంటావేంటి సీతమూడి శ్రీరామ మీతో దెబ్బలాడుతున్నారంటండి మీకు ఈ విషయం తెలియదు కదా ఏమనుకోకండి నా కొంచెం మతి మరపండి మీకు విషయం తెలుసా ఒకసారి మా అత్తగారికి కుడుం పెట్టపోయి కుక్క బిస్కెట్లు పెట్టేశారు బాగునేం తినేసింది అప్పటి నుంచి ఎప్పుడు కుక్క బిస్కెట్లు తెప్పించుకుని తింటుందంట ఏమండి ఈ విషయం ఎవరికి చెప్పకండి పరువు పోద్ది ఏమండి మిమ్మల్ని ఏమే వసే అని పిలవటం బాగోదండి కొంచెం మీ పేరు చెప్తారా విజయ చాలా బాగు మీరనుకుని నాకు చెప్పేశాడు చూసారా మంచి వేళ కొను ఊపిరితో నాకు కనపడ్డాడు ఈ విషయం మా ఆయనకి చెప్పాను అత్తగారికి చెప్పాను వంటోడికి చెప్పాను దీనికి కూడా చెప్పాను అందరికీ చెప్పాను ఎవరు నమ్మలా అందరూ వేళ కొడవే చేశారు విజయమ్మా ఈ విషయం నువ్వైనా నమ్మావు అంతే చాలు అంత మంచి ఆయన వాళ్ళకెందుకు కట్టొచ్చాడు ఆయన ఎందుకు చెప్పాలనుకుంటున్నారు ఆ చచ్చిపోయిన కురాడు అది విని నీకు చెప్పాలనుకోవడం ఏమిటి అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి ఆడదానివి నువ్వు జైలుకు రావడానికి కారణం ఏంటమ్మా అది హరివిల్లుని ఓసరి వెళ్లిగా తలకిందలు చేసి నమ్మించిన కుళ్ళు రాజకీయం అవినీతిని జుట్టుపట్టు పీడ్చుకొచ్చి లాకప్లో వేసినందుకు
ఈ లోక పోసలేనని చూసి వెక్కిరించేలా చేసిన లా అండ్ ఆర్డర్ ఓటమి. నన్ను ఉరితీసేలోగా నాకు జరిగింది చెప్పుకోవడానికి ఒక మంచి మనసు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ మనసు దొరకదేమో, ఈ సమాజంలో నా సమాధి ఒక ఉగ్రవాది సమాధిగా మిగిలిపోతుందేమోనని ఉక్కిరి బిక్కిరయ్యాను. అమాయకత్వం తప్ప ఏ ఆలోచన లేని నీ కళ్ళు నా కథ విని చెమ్మగిలి తెచ్చాలో. సీతమ్మూడు శ్రీరామ కష్టాలు ఎప్పుడు ఆడదా నుదుటి మీద రాస్తాడా దేవుడు? ఇదేమైనా న్యాయంగా అవుతా? వాళ్ళనుకున్నదే న్యాయం. రాస్కల్స్, డబ్బుతో లాండ్ ఆర్డర్ని వాళ్ళ ఇంటి కాపలకొక్కగా చేసుకున్నారు. పదవనే కంచుకోటని చుట్టూ కట్టుకున్నారు. వాళ్ళు నాయకులేంటి? పుట్టించిన పరమేశ్వరునే చంపి అదే న్యాయమని ప్రపంచాన్ని నమ్మించగలరు? ఒప్పిస్తారు ఒప్పిస్తారు. మనం ఇలాగే చేతులు కట్టు కూర్చుంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇదిగో అమ్మాయి, నువ్వెలాగైనా బయటకెళ్ళి వాళ్ళ ఆట కట్టించి తండ్రిలాంటి ఆయన కాపాడాలి పాపం. ఆ పౌరుషం నాకు లేదనుకుంటున్నావా? కానీ ఈ నాలుగు గోడల మధ్య నుంచి ఎలా బయట? ఓ సింతేనా? అవును, ఎలా వెళ్తావు? ఈ ఊసల భోషాల నుంచి బయటకెళ్ళటం చాలా కష్టమే. నువ్వు నేను ఒకేలా ఉన్నాం కదా. రేపొద్దున్నే మా ఇన్స్పెక్టర్ గారు వచ్చి నన్ను విడిపించుకెళ్తారు. ఈలోగా నువ్వు నేనుగా, నేను నువ్వుగా మారిపోయావనుకో, నువ్వు బయటకెళ్ళిపోవచ్చు. నీ బదులు నేను ఇక్కడే ఉండిపోవచ్చు. మంచిది, కాపాడి. అసలు దొంగని బయటపెట్టి ఎన్ చక్క నీ మీద నా నిందని చెప్పేసుకోవచ్చు, సరేనా? నో, ఇదేమైనా బయడకోవాలనుకున్నావా? కొన్ని రోజుల్లో నాకు ఉరిశిక్ష పడచ్చు. బయటకెళ్ళి అనుకోని జరిగి తిరిగి రాలేకపోతే ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎవరు చావుకి ఎవరి కర్తలు? చావాలని రాసుంటే బయటకెళ్తే మాత్రం నేను బతుకుతానా? బతకాలని రాసుంటే ఈ కటకటాలు నిన్ను ఆపుతాయా? ఇదిగో చూడమ్మాయ్, మనం ఏమైనా సరే ఓ మంచి మనుషుని బతికించుకుంటే మన తర్వాత వాళ్ళకైనా మంచి జరుగుతుంది. అందరికీ కావాల్సిన ఆయన నువ్వు కాపాడాలి. అప్పుడు నువ్వే చెయ్యాలి. అలా చెయ్యాలంటే నువ్వు బయటకెళ్ళాలి. నీ ప్రాణాన్ని పావుగా చేసి నేను ఈ చదరంగా నాడలేను. అర్థమైందిలే, నువ్వెందుకు బయటకెళ్ళనంటున్నావో. ఇందాక నువ్వు చెప్పిందంతా కట్టుకదన్నమాట. నిజంగా నీకు ఆ పెద్ద గుండాలతో సంబంధం ఉండే ఉంటుంది. ఆ హత్య నువ్వే చేస్తుంటావు. అందుకే నేను ఉద్యోగం నుంచి తీసేశారు, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు వస్తున్న నాయకుని చంపడంలో కూడా నీ వాళ్ళ పన్నాగా ఉండే ఉంటుంది. నువ్వు మామూలు మనిషి కాదు, ఆరాళ్లలో పుట్టిన రాక్షసివి. కాదు, నాకు అవునని అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్. అలాగైతే నువ్వు బయటకెళ్ళాలి, ఆ మంచాయిని కాపాడాలి. నువ్వు నిర్దోషమని నిరూపించుకోవాలి, అప్పుడే నేను నమ్ముతాను. అలా జరగటం కుదరదు. జరుగుతుంది. అలా జరిగితే నీకే నష్టం.